फ्रेंड्स वेलकम बैक टू बेबी रंगोली इक प्रजुजु मैं वीडियो पप्पु चक्कल तैयार चूपो संक्रांति स्पेशल अरिसल तो पाटू इलागा पप्पु चक्कल ट्राई चेयंडि चाला टेस्टीगा उंटाई क्रिस्पीगा रावालंटे ई वीडियोलो चूपिस्ता विधंगा ई प्रोसेस लो ट्राई चेयंडि। मुंदुगा दीनि कोसम पल्लीलु अलागे पुट्नाल पप्पु वीटिल रेंडिटिनि कूडा कच्चापच्चगा दंचुकोनि रेडीगा पक्कन पेट्टुकोवालि। अलागे ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్రని వీటిల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ జార్లోని ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి। అలాగే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వీటిల్ని కూడా కాసేపు నానబెట్టుకొని తీసుకోవాలి। మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి 3 కప్స్ బియ్యపిండిని తీసుకోవాలి। ఇలా బియ్యపిండి వేసిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు ఉల్లిపాయ పేస్ట్ ని వేసేసుకోవాలి। అందులోనే ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పల్లీలు అలాగే పుట్నాల పప్పులు వీటిల్ని కూడా వేసుకొని కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకోవాలి। అలాగే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి। అలాగే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని వీటిల్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో ఉప్పు కారం వేయట్లేదండి, బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే పాన్ పెట్టుకోవాలి। మీకు కలుపుకోవడానికి ఏది వీలుగా ఉంటే అది స్టవ్ పైన పెట్టేసి అందులోకి మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో బియ్యపిండిని అదే కప్పుతో 3 కప్పుల బియ్యపిండికి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి। అందులోనే రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు నీళ్ళని ఇలా మరిగించుకోవాలి। ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండిని వేసేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి। వేసేసి బాగా కలిపి వేసుకోవాలి। చూసారు కదండి, ఇలా కొంచెం పిండిని తీసుకొని చూస్తే ఇలా ముద్ద కట్టినట్లయితే పిండి అనేది బాగా సరిపోయినట్లు। ఇప్పుడు అందులోకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి। రౌండ్గా చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి। ఇలాగే అన్నిటిని చేసేసుకోవాలండి। ఇప్పుడు ఇలా పూరి మేకర్ ఉంటుంది కదా, ఇలాగ ఒక కవర్ని కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి। అప్పుడు మనకి ఇలా రౌండ్గా పబ్బిల్ల షేప్లో వస్తుంది। ఇలా వచ్చేసిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇలాగే అన్నిటిని కూడా వత్తుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి। ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిందో లేదో ఫస్ట్ చూసుకోవాలండి। ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పబ్బిళ్ళని వేసేసుకోవాలి। చూసారు కదండి, ఇలా అన్నిటినీ తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి వేసేసుకోవాలి। రెండు వైపులా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదండి, ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇలాగే మిగతా అన్నిటిని ప్యాన్లో పట్టేనన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। అన్నీ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి పబ్బిళ్ళలు రెడీ అయిపోయాయండి। చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఒక బాక్స్లోకి సర్వ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే
ఎప్పుడు తినాలనుకున్నా క్రిస్పీగా అలాగే ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఈ రెసిపీని ట్రై చేసినారైతే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.